ప్రజలందరికీ నమస్కారం. పార్లమెంటుకు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్, యువకుడు, ఉద్యమకారుడు, 20 ఏళ్లుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది. ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం. 1969 నుంచి విరామం ఎరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాళోజీ, మన జయశంకర్ సార్ తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది. సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది. అజంజాయి మిల్లు ఆగమైపోయింది, అనేక రకాలుగా వెనుకబడి ఉండే. బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం. అన్నిటిని మించినటువంటి ఆకాశమంతా ఎత్తున మన వరంగల్ నడిబొడ్డున 24 అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం. వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం. 5 మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం. ములుగులో మెడికల్ కాలేజీ, భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ, నర్సంపేటలో మెడికల్ కాలేజీ, మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ, మన జనగామలో మెడికల్ కాలేజీ. కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా జరిగినాయి, మీ సాక్షిగానే జరిగినాయి. కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు. మరి మన నర్సంపేటలో, భూపాలపల్లిలో, మహబూబాబాద్లో, డోర్నకల్లో, పరకాలలో, వర్ధన్నపేటలో, పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 అని చెప్తే దశాబ్దాలు గడిచినా బొట్టు నీళ్లు రాలేదు. మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి. బ్రహ్మాండమైన పచ్చడి రాసులు లాంటి పంటలు పండినాయి. పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు, భూగోళం తెలియదు. మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణానది కూడా నేనే కట్టినా అంటాడు. ఎవడైనా నది కడతాడా ప్రపంచంలో? కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా. ఆ విధంగా ఒకడు కూడా ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె. ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండట వాడు. మనం ఇలా వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం 4-5 నెలలే ఏం జబ్బొచ్చింది నాకు అర్థం కాదు. తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది? సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి? పంటలు ఎందుకు ఎండుతున్నాయి? మంచినీళ్ళ కరువు ఎందుకు వస్తున్నది? గత 15 ఏళ్లలో ఇవన్నీ ఉండేనా? ఇలా ఎన్ని గోలుమాలు అవుతాయి? ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఆ రోజు మనం 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట. నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతూ ఉన్నా. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనం 2 దఫాలుగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి మాట్లాడిండు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు కదా, ఇక మీరు ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా? అయ్యిందా? ఇక్కడ కూడా కాలే. అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? దయచేసి ఆలోచన చేయాలి. ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే, ఇప్పుడు డౌన్ అయిందా పెరిగిందా? ఏమైంది? బంద్ అయింది. అందులో బతికేటోళ్ళు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు. హైదరాబాద్లో, పెద్ద పెద్ద నగరాలలో గత 5 నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు. ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి? తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం. 21 రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి. అది చట్టం. ఇలాన్నాయి ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఎందుకో తెలుసా? వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డర్ బిల్డింగ్లు కడితే
స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచమయ్యన్నట. దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి, అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు. కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం. రేపు ఎల్లుండో డెఫినెట్ గా మనం ముందుకు పోతాం. ఇక ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ. అది చాలా ప్రమాదకరమైన పార్టీ. దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలు ఎజెండాలు ఎక్కడ కూడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు. అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా, వెర్రి ఆవేశం కాదు, పిచ్చే ఆవేశం కాదు. ఈ దేశం మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి భవిష్యత్తు మీది. కాబట్టి మీరు ఆలోచించి పది నిమిషాలు వినాలి. నేను వెళ్ళిన తర్వాత మీ బస్తీలలో మీ ఊర్లలో డెఫినెట్ గా విషయాలు చర్చ పెట్టాలి. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్ట సుఖాలు ఉంటాయా? వంద నినాదాలు చెప్పింది మోడీ, బేటీ బచావో బేటీ పడావో. ఎక్కడ నుండి ఏమన్నా వచ్చిందా? జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు 5 రూపాయలు వచ్చినాయా? 15 ఏళ్ల కింద చెప్పింది మోడీ, విదేశాలకి నల్లధనం అంతా తెస్తా, ఇంటికి 15 లక్షలు ఇస్తా. వచ్చిన ఎవరికన్నా వినబడతలేదు, 15 రూపాయలు కూడా రాలే. అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా? అమృత్ కాల్ అచ్చేదిన వచ్చిందా? అచ్చేదిన రాలేదు, కానీ సచ్చేదిన వచ్చింది. అంతేనా? ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన. కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ కొనిపోయినాడు ఆయన. అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం 15 ఏళ్ల నుంచి మనం 100 సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండ్రు గిరిజన విద్యాలయం. 15 ఏళ్లు పడుతుందా ప్రధానమంత్రికి? ధరల పెరుగుదల, రూపాయి విలువ 83 రూపాయలు పడిపోయింది, ఏ హామీ నెరవేరలేదు. 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు. ఇవన్నీ పోను. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? మీరు జాగ్రత్తగా వినాలి మాట, గడబడి చేయొద్దు. మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు. నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది. మీరు పేపర్లలో చూస్తా ఉన్నారు, టీవీలలో చూస్తా ఉన్నారు, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా, తమిళనాడుకి ఇస్తా, కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయాలి, దయచేసి సీటు కొట్టద్దు. గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బాజాస్తా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా? ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాలా? నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు. ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది. ఏం మతలమైంది? ఇలా నరేంద్ర మోడీ ఎత్తుకపోతా అని బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండు. ఇవాళ ఇతడు ఈ ముఖ్యమంత్రి ఏమో కయ్యలేదు. ఏమనుకోవాలి దీన్ని? ఇంతకు ముందే కృష్ణానది తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు. ఏం కారణం? దాన్ని ఎవరు కాపాడాలి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒకటే మాట మీద మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు ప్రచారం చేసినట్టుగా, డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తా ఉన్నాయి ఈరోజు పేపర్లలో, మీరు కూడా చూస్తా ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా, మన కృష్ణ కాపాడుకోవాలన్నా, తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, మన బతుకులు బాగుపడాలన్నా, ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి. అదే తెలంగాణ క్షేమం.